ఈరోజు మన వీడియోలో పాము కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పాము కరిచిన వెంటనే దాని యొక్క రంగు, దాని యొక్క తల ఇలా ఏదో ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ కంగారులో కానీ భయంలో కానీ మనం దాన్ని చూడటం మర్చిపోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. మన కరిచిందనే ఆవేశంలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. పట్టుకోవడానికి కానీ చంపడానికి ప్రయత్నం చేయకూడదు. ఇలా చేసినట్లయితే శ్రమ అనేది బాగా వృధా అయిపోతుంది. విషయం తొందరగా బాడీలోకి ఎక్కే అవకాశం ఉంటుంది. అలా సమయాన్ని వృధా చేయకుండా పాము కరిచిన వెంటనే మనం 108 కాల్ చేయాలి. దగ్గరలో ఉన్న 108 సిబ్బంది రాకముందే మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. పాము కరిచిన వ్యక్తి భయపడకుండా అలాగే సైలెంట్గా ఉండేలా చూడాలి మనం. అతను భయపడినా కంగారు పడినా ఆదృత చెందిన అతని యొక్క హార్ట్ బీట్ పెరుగుతుంది. గుండె వేగం పెరగటం వల్ల రక్తంలో ఈ యొక్క విషం అనేది తొందరగా ఎక్కే అవకాశం ఉంటుంది. కనుక తను భయపడకుండా ఉండేలా చూడాలి. అలాగే పాము కరిచిన ప్రదేశంలో ఏదైనా టైట్గా ఏదైనా ఉన్నట్లయితే, పాయింట్ కానీ షర్ట్ కానీ ఏదైనా టైట్గా ఉన్నట్లయితే దాన్ని వెంటనే కత్తిరించాలి. అలాగే శరీరం పైన ఏదైనా టైట్గా ఉంగరం కానీ వాచ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా తీసేయాలి వాటిని. ఇలా తీసేసిన తర్వాత చాలామంది ఈ పాము కట్టిన ప్రదేశంలో కత్తి పెట్టి కోస్తూ ఉంటారు, నోటితో పీస్తూ ఉంటారు. అలాంటివి ఏమి చేయకూడదు. పాము గారి దగ్గర కత్తి పెట్టి కోయటం కానీ నోటితో పీల్చడం కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు. అలాగే వాళ్ళకి ఎలాంటి తినడానికి కానీ తాగడానికి కానీ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ అనేది అసలు ఇవ్వకూడదు. ఆల్కహాల్ తాగటం వల్ల గుండె యొక్క వేగం పెరుగుతుంది. దీని ద్వారా తొందరగా మనకి విషం రక్తంలో కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కానీ తినడానికి కానీ తాగటానికి కానీ ఏది ఇవ్వకూడదు. ముందుగా తనకి ఒక బ్యాండేజ్, గాయాన్ని శుభ్రం చేసి బ్యాండేజ్ కానీ శుభ్రమైన క్లాత్ కానీ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని మనం ఈ వీడియోలో చూపించినట్టుగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం వేలు దూరే సంధి ఇచ్చి మనం బ్యాండేజ్ చుట్టేయాలి. అలాగే కొంతమంది పాము కాటు జరిగినప్పుడు తాడుతో గట్టిగా కట్టేస్తూ ఉంటారు, పై రక్తం కిందకి రాకుండా, కింద రక్తం పైకి పోకుండా. అలాంటివి కూడా ఏమి చేయకూడదు. మనం గాయం దగ్గర మీ వీడియో చూసినట్టుగా చుట్టూ కట్టేసేయాలి. బ్యాండేజ్ చుట్టి మనకి దాని సపోర్ట్గా మళ్ళీ కర్రను కట్టి ఆ కర్రను కూడా ఒకవైపు పెట్టి కట్టేసేయాలి. కాలికి కానీ చేతికి అయితే ఇట్లా కర్రను పెట్టవచ్చు. వేరే చోట మనకి కలిసినట్లయితే ఇలా చేసే అవకాశం లేకపోతే దాన్ని అట్లా వదిలేయాలి. 108 రాబోయేసరికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేసినట్లయితే రోగిని యొక్క ప్రాణాలు సగం వరకు కాపాడినట్లే. మనం ఇంతటితో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి.